కోడి రామ్మూర్తి నాయుడుగా రామ్ చరణ్ రామ్ చరణ్ బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ కథ కోసం కోడి రామ్మూర్తి నాయుడు అనే ఓ మల్ల యోధుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారని తెలుస్తోంది కోడి రామ్మూర్తి నాయుడు గురించి ఆంధ్ర ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో పుట్టిన రామ్మూర్తి నాయుడు అత్యంత శక్తిమంతుడు పోటీల్లో తనకు తిరుగులేదు తను చేసే విన్యాసాలు అప్పట్లోనే ఒళ్ళు గగురు పాటుకు గురిచేసేవి వేగంగా దూసుకుపోతున్న రెండు కార్లని ఒకేసారి తన రెండు చేతులతో ఆపేంత శక్తి కోడి రామ్మూర్తి నాయుడుకు ఉండేది ఆయన తన ఛాతిపై నాప రాళ్లని పరుచుకొని పడుకుంటే ఆ రాళ్లపై నుంచి ఏనుగు నడుచుకుంటూ వెళ్ళిపోయేది ఒంటి చేతు రైలు ఇంజన్ని ఆపిన చరిత్ర కూడా రామ్మూర్తి నాయుడు సొంతం ఆయన బుల్ ఫైట్ లోను పాల్గొన్నారని చరిత్ర చెబుతోంది రామ్మూర్తి నాయుడు ఓ సర్కస్ కంపెనీ కూడా నిర్వహించారు కలియుగ భీమా మల్ల మార్తాండ వీర కంటివా వంటి బిరుదుల్ని ఇప్పుడు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని బుచ్చిబాబు రామ్ చరణ్ పాత్రని తీర్చిదిద్దారని తెలుస్తోంది బుచ్చిబాబు చిత్రంలో చరణ్ మల్ల యోధుడిగా కనిపించనున్నారు ఇది కూడా పీరియాడికల్ డ్రామానే అయితే పూర్తిగా రామ్మూర్తి నాయుడు జీవితాన్ని తెరకెక్కిస్తున్నారా లేదంటే హీరో పాత్రను అలా డిజైన్ చేశారా వేచి చూడాలి